इंडियन प्रीमियर लीग आखिरी अंकानिकि चेरुकुंदि कासेपट्लो जरुगुन्न फाइनल फाइट लो राजस्थान रॉयल्स गुजरात टाइटन्स जट्लु तलपडबोतुन्नायि गेलुपुपै रेंडु जट्लु कॉन्फिडेंट गा उन्नायि फस्ट क्वालिफायर लो गुजरात चेतिलो ओडिपोयिन राजस्थान रॉयल्स रेंडो क्वालिफायर लो बेंगळूरु पै गेलिचि फाइनल लो अडुगुपेट्टिंदि 8 गंटलकु अहमदाबाद लोनी नरेंद्र मोदी स्टेडियम वेदिकगा फाइनल मैच प्रारंभं काबोतोंदि इंडियन प्रीमियर लीग आखिरी अंकानिकि चेरुकुंदि कासेपट्लो जरुगुन्न फाइनल फाइट लो राजस्थान रॉयल्स गुजरात टाइटन्स जट्लु तलपडबोतुन्नायि गेलुपुपै रेंडु जट्लु कॉन्फिडेंट गा कनिपिस्तुन्नायि फस्ट क्वालिफायर लो गुजरात चेतिलो ओडिपोयिन राजस्थान रॉयल्स रेंडो क्वालिफायर लो बेंगळूरु पै गेलिचि फाइनल लो अडुगुपेट्टिंदि इक 8 गंटलकु अहमदाबाद लोनी नरेंद्र मोदी स्टेडियम वेदिकगा फाइनल मैच प्रारंभं काबोतोंदि दीनिकि संबंधिंचि पूर्ति अपडेट्स अंदिंचडानिकि मा प्रतिनिधि रवि लाइव लो सिद्धंगा उन्नारु రవి మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది రెండు జట్లు కూడా అనూహ్యంగా ఫైనల్ కి చేరుకున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి నల్లి అహ్మదాబాద్ వేదికగా మరి కాసేపట్లో గుజరాత్ టైటన్స్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది అయితే రెండు జట్లలో ఏది విన్ అయినా కూడా మనం ఒక రికార్డు నమోదు చేస్తుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గుజరాత్ కు ఇది మొదటి అరగ్రేటమైనటువంటి సీజన్ ఎందుకంటే ఇప్పటివరకు గుజరాత్ టైటన్స్ అనే టీం లేదు ఈ సీజన్లోనే కొత్తగా ఎంటర్ అయింది మరి ఒకవేళ గుజరాత్ గనక విన్ అయితే అనూహ్యంగా ఒక కొత్త టీం ఒక కొత్త ఫ్రాంచైజ్ కొత్త కెప్టెన్గా ఉన్నటువంటి టీం విన్ అయినట్టుగా భావించవచ్చు మరోవైపు రాజస్థాన్ రాయల్స్ గనక విన్ అయితే రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఐపీఎల్ అప్పుడు విన్ అయింది ఆ తర్వాత ఇప్పటివరకు కూడా విన్ అవ్వలేదు అంటే 14 ఇయర్స్ తర్వాత మరొకసారి విజయాన్ని నమోదు చేసుకుంటుంది రాజస్థాన్ రాయల్స్ మరి రెండిట్లో కూడా ఏది విజయం సాధిస్తుందా అనేటటువంటి ఉత్కంఠ నెలకొంది మరోవైపు అహ్మదాబాద్లో మ్యాచ్ జరుగుతున్నా కూడా హైదరాబాద్లో జరుగుతుందా అని తలపించే విధంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మనకు పబ్స్లో కానీ హోటల్స్ రెస్టారెంట్లు అన్నింటిలో కూడా స్క్రీనింగ్స్ను ఏర్పాటు చేశారు మరి క్రికెట్ లవర్స్ కూడా ఆల్మోస్ట్ నెలన్నర పాటు చూశారు 1.5 మంత్గా కానీ ఇన్ని రోజులు జరిగినటువంటి మ్యాచ్ ఒక ఎత్తు మరోవైపు ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్ మరొక కీలకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి గుజరాత్ టైటన్స్ అటు బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్లోనూ స్ట్రాంగ్గా ఉంది మరి హార్దిక్ పాండ్యా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగాడు ఎందుకంటే హార్దిక్ పాండ్యాను మనము టీమిండియాలో చూస్తే చాలా అగ్రెసివ్గా కనిపిస్తూ ఉంటాడు మరి ఇలాంటి ప్లేయరు ఎలాంటి కెప్టెన్సీ అనుభవం కూడా లేదు మరి ఇలాంటి ప్లేయర్ ఒక టీమ్ను లీడ్ చేయగలుగుతాడా అని చెప్పి అందరూ భావించారు కానీ ఈరోజు ఏకంగా ఫైనల్కు తీసుకువచ్చాడు టేబుల్ టాపర్గా కూడా నిలిచాడు మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా అటు బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మరి మ్యాచ్ బలాబలాలను నిర్దేశించేది కూడా టాస్ అనే చెప్పుకోవచ్చు మరి కాసేపట్లో టాస్ కూడా వేయబోతున్నారు ఏ టీం అయితే టాస్ విన్ అవుతుందో ఆ టీం ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యర్థి టీంను తక్కువ స్కోర్కే కట్టెడ్ చేసి ఆ తర్వాత చేజింగ్లో సునాయాసంగా విన్ అవ్వచ్చు అనేటటువంటి ఆలోచనలో రెండు టీమ్స్ కనిపిస్తూ ఉన్నాయి మరి రెండు టీమ్స్ని మనం ఒకసారి చూసుకుంటే అటు రాజస్థాన్ రాయల్సే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈరోజు ఫేవరెట్ టీమ్గా కూడా రాజస్థాన్ రాయల్సే ఉంది ఎందుకంటే అటు బ్యాటింగ్లో చాలా బలమైనటువంటి లైనప్ ఉంది బట్లర్ ఇప్పటికే 5 సెంచరీలు కూడా నమోదు చేశాడు రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో వరుస విజయాల్లో కూడా కీలకంగానే మనకు బట్లర్ కనిపిస్తూ ఉన్నాడు మరి రాజస్థాన్ రాయల్స్లో అటు యశస్వి జైస్వాల్ కానీ ఓపెనింగ్ బట్లర్ కానీ ఆ తర్వాత ఫస్ట్ డౌన్లో వచ్చే సంజు శాంసన్ కానీ ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ ఉన్నాడు మరి బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు హెట్మైర్ లాస్ట్లో కూడా మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు మరి ఇంత బలమైనటువంటి బ్యాటింగ్ లైనప్కు తోడు రవిచంద్రన్ అశ్విన్ అదేవిధంగా చెహాల్ వీళ్ళిద్దరి స్పిన్ మాయాజాలం చేస్తున్నారు చాలా వికెట్స్ కూడా వేగంగా తీస్తున్నారు మరి మెక్వాయిని కూడా మనం చూస్తున్నాము అదేవిధంగా ప్రసిద్ధ కృష్ణ కూడా ఫాస్ట్ బౌలింగ్లో ఉన్నాడు అంటే అటు బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్లోనూ రాజస్థాన్ రాయల్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది మరోవైపు గుజరాత్ టైటన్స్ కూడా మనకేం తక్కువ లేదు ఓపెనింగ్లోనే శుభ్మన్ గిల్ అదేవిధంగా వృద్ధిమాన్ సాహా మంచి స్కోర్ నమోదు చేస్తూ ఉన్నారు ఒక మంచి బ్యాటింగ్ లైనప్ ఇస్తూ పవర్ ప్లేలో కూడా మంచి స్కోర్ కూడా రాబడుతూ ఉన్నారు ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా అటు బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్లోనూ కూడా మంచిగా రాణిస్తూ ఉన్నాడు మరి చివరిలో కూడా ఇప్పటివరకు గుజరాత్ టైటన్స్ గెలిచినటువంటి 10 మ్యాచ్ల్లో లాస్ట్ 6 మ్యాచ్లన్నీ కూడా లాస్ట్ ఓవర్ దాకా వచ్చి లాస్ట్ ఓవర్లోనే విన్ అయ్యాయి ఎందుకంటే ఫైనల్ ఓవర్ దాకా వచ్చి ఆల్మోస్ట్ గుజరాత్ ఓడిపోతుందేమో అనేటటువంటి దాకా వచ్చి కూడా రాహుల్ తెవాటియా వరుస సిక్సర్లు కొట్టడం మనం చూసాం అదేవిధంగా వికెట్లు తీయడం రషీద్ ఖాన్ వికెట్లు తీయడం కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా రషీద్ ఖాన్ చివరిలో సిక్సర్లు కొట్టడం కూడా మనం చూస్తున్నాం సో రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అటు బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్లోనూ కనిపిస్తున్నాయి మరి ఏ టీం విన్ అవుతుందా అనేటటువంటి ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది ఇప్పటి వరకు అటు ముంబైకో చెన్నైకో లేకపోతే ఇంకో టీంకో ఫ్యాన్స్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు రెండు టీమ్సే ఉన్నాయి కాబట్టి కొందరు గుజరాత్ అదేవిధంగా కొందరు రాజస్థాన్ రాయల్స్గా మారిపోతున్నారు మరోవైపు హైదరాబాద్లో జోరుగా బెట్టింగ్ కూడా మొదలైంది ఇప్పటివరకు కేవలం మ్యాచ్లపైనే బెట్టింగ్లు జరిగేవి కానీ ఈరోజు ఫైనల్ ఫోర్కు మాత్రం ఏది టాస్ పడితే అదే డిసైడ్ అవుతుంది డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతుంది కాబట్టి టాస్లపై నుంచి కూడా బెట్టింగ్ మొదలైంది హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచే బెట్టింగ్ జోరుగా నడుస్తుంది నల్లి